ఏరా అందరు వచ్చారా లేక ఎవడైనా అగ్గుట్టాడా? ఏరా బంటి, మొన్న ఎగ్జామ్స్ లో బీ కంటే గోల్ సెక్షన్స్ వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చాయి, ఎందుకురా? ఓ నో, వాళ్ళు బాగా చదవడం వల్ల వాళ్ళకి ఎక్కువ మార్కు రాలేదు సార్. నేను చదవకపోవడం వలన వాళ్ళకి మార్కులు వచ్చాయి సార్. ఏడ్చేవాలే చౌడ సన్నాసి, ఈ తెలుగుదాటలకు చదువులో చూపించు. ఏంట్రా బన్నీ, ఎగ్జామ్స్ టైంలో కూడా చదువుకోకుండా ఎప్పుడు టీవీ చూస్తున్నావు అంట? మీ అమ్మ చెప్తుంది, ప్రిన్సిపాల్కి చెప్పమంటావా? ఏంటి, ఎప్పుడు మా అమ్మ చెప్పిన మాట వింటావు, మా నాన్నకి చెప్పమంటావా? ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. సన్నాసి, ఏదో పేరు కాదు నా దగ్గర చూపించదు. క్వశ్చన్ పేపర్ లీక్ అయినా స్లిప్లు ఎందుకు పెట్టావురా బొబ్బులు? ఆకాశంలో చంద్రుడు కానీ ఇంట్లో లైట్స్ ఆపేసుకోమంటా సార్. వచ్చిందా సైంటిస్ట్? మీ అందరికి సుఖాలు ఎక్కువైపోయి కొట్టుకుంటున్నారా? ఇన్ ఫ్రెండ్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. ఇప్పుడు మీ అందరినీ కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతాను. ఓ నో, మీరందరూ టక్కా టక్కా సమాధానాలు చెప్పారు, సరేనా? అట్లా ఉంటుంది మనతో. సీనియర్ కి జూనియర్ కి తేడా ఏంట్రా బట్టి? సీకి నియర్ గా ఉండే వాళ్ళని సీనియర్ అంటారు, జోకి నియర్ గా ఉండే వాళ్ళని జూనియర్ అంటారు సార్. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరైపోతారు. ఎంత గొప్పగా చెప్పేవరా తాతమ్మ. థౌసండ్ కిలోస్ ఒక టన్ అయితే 3000 కిలోస్ ఎన్ని టన్స్ రా అబ్బన్ని? ఇంగ్లీష్ ఏంట్రా? రోడ్డు మీద ఈ పాట పాడరా, కొంచెం చిల్లరేమే వేస్తారు. డాక్టర్స్ ఆపరేషన్ చేసేటప్పుడు ఫేస్ కి ఎందుకు మాస్క్ కట్టుకుంటారు రా బాబులు? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. ఆపరేషన్ ఎవరు చేశారో తెలియకుండా ఉండడానికి నువ్వు కనుక డాక్టర్ అయితే ఆ పేషెంట్ కి ముందరే పాడు కట్టేద్దా. మంచిగా అనుకుంటున్నారేమో, యాక్చువల్లీ నేను చాలా బ్యాడ్ బాయ్ సార్. ఇప్పుడు మీ అందరికి కలిపి ఒక టఫ్ క్వశ్చన్ అడుగుతున్నా చెప్పండిరా. ఏపీ క్యాపిటల్ ఏంటో ఎవడైనా చెప్పండిరా. అమరావతి సార్, కర్నూలు సార్, వైజాగ్ సార్, అక్కడ చక్కగా బీచ్ లో బికినీ వేసుకుని ఆడుకోవచ్చు సార్. మన గవర్నమెంట్ కూడా అదే ఉద్దేశంతో వైజాగ్ క్యాపిటల్ అంటుందేమో. మీ అందరికి ఒక సర్ప్రైజ్ రా. మీ అందరికి రేపు సర్ప్రైజ్ టెస్ట్ ఉంది. మీ అందరు రేపు స్కూల్ కి వచ్చి ఎగ్జామ్ రాయాలి. మీ అవ్వ దగ్గరలా ఫ్రెండ్స్, నా పేరు హర్ష పంజా, నేను గ్రాఫిక్ డిజైనర్ అని. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు ఈ షార్ట్ ఫిల్మ్ నచ్చింది అనుకుంటున్నా. ఆన్లైన్ రచ్చా 2 అనే షార్ట్ ఫిల్మ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. మీకు కనుక ఈ షార్ట్ ఫిల్మ్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
అండ్ అస్తమానం చెప్తున్నాను, సబ్స్క్రైబర్స్ ఎక్కువ అవట్లేదు. సో ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, అప్పుడు నా కొత్త షార్ట్ ఫిల్మ్స్ అన్నీ మీకు వస్తాయి. ఓకే, అది మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. సో అప్పుడు నేను ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ ఇంకా చాలా కొత్తగా చేస్తాను, ఇంకా చాలా వెరైటీగా ఉంటాయి. సో అవన్నీ నేను చేసి అప్లోడ్ చేసినప్పుడు కంపల్సరీ మీకు వస్తాయి, మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై, హ్యావ్ ఎ నైస్ డే.